బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో ఉన్న నారా చంద్రబాబు నాయుడికి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తర్వాత దాని మీద కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ విషయం తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరొక ముందే తాజాగా మాజీ మంత్రి టీడీపీలో కీలక నేత అయిన దేవినేని ఉమా గారికి తాజాగా సిఐడి కేసు నమోదు చేసింది. దేవినేని ఉమా మహేశ్వరరావు మీద కర్నూలు చెందిన సిఐడి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అంటే దీనికి సంబంధించి వివరాలు చూస్తే కర్నూలు జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న ప్రచారానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి అంటే ఇష్టం లేదు అనే విధంగా ఒక వీడియోని ఆయన ప్రదర్శించారు. తిరుపతి ప్రచారంలో దేవినేని ఉమా ఆ వీడియోలో కొన్ని మార్ఫింగ్ చేసిన మాటలు పెట్టి ఆ వీడియోని ఒక నకిలీ వీడియోని ప్రదర్శించారు అనేదే ఇక్కడ ప్రధానంగా పేర్కొన్న అంశం. దానికి సంబంధించి ఆయన ట్విట్టర్లో ఈ ఫిర్యాదును కూడా పెట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అనలేని మాటలను కొన్నింటిని ఈ వీడియోలో మార్ఫింగ్ చేశారు దేవినేని ఉమా అని. దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంటూ కర్నూలు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఎస్ నారాయణ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పుడు కేసు అయితే నమోదైంది దేవినేని ఉమా మీద. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలందరూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా దేవినేని ఉమా గారు చేసిన వ్యాఖ్యలు, దీని మీద ఇప్పుడు ఏ విధమైన స్పందన ఉంటుంది, కేసు అయితే నమోదైంది, దేవినేని ఉమా గారిని దీని మీద విచారణకు పిలుస్తారా అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.